హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. నేను ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ముందు బ్రష్ చేసుకుని ఆ తర్వాత అయినా వాకిలి మొత్తం అయితే నీట్గా ఊడ్చేసుకుంటాను. మాది వాకిలి చాలా పెద్దదండి, అలాగే ఇంటి ముందు పెద్ద చెట్లు కూడా ఉంటాయి. సో అందుకు ఎప్పుడు ఆకులు, రేకలు, పువ్వులు ఇవన్నీ రాలుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మార్నింగ్ మొత్తం వాకిలి ఊడ్చేసుకుని ఆ తర్వాత కల్లాపు అయితే కొట్టేసుకుంటాను. ఇంకా కొంచెం సేపు ఆరాలి ముగ్గు వేయడానికి. సో అందుకని చెప్పి ఇంకా లోపలికి వచ్చి ఇంట్లో పనులు అయితే చేసుకుంటానన్నమాట. ఈరోజు నేను కొత్త జ్యూస్ అయితే ట్రై చేస్తున్నానండి. సో అదేంటంటే పాలకూర. మా పైన గార్డెన్లో కొంచెం పాలకూర, చుక్కకూర అయితే వేశాను. సో అన్ని గింజలు రాలేదు, కానీ అక్కడొక మొక్క అక్కడొక మొక్క వచ్చినాయి పాలకూర. సో అవి ఆకులు చాలా హెల్దీగా పెద్దగా బాగా పెరిగినాయి ఆ రెండు చెట్లయినా సరే. సో ఈరోజు జ్యూస్లో పాలకూర కూడా వేద్దామని చెప్పి అనుకున్నాను. అది వచ్చేసి చుక్కకూర. చుక్కకూర కూడా కొంచెమే వచ్చింది. ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నాను ఈరోజు బీట్రూట్ క్యారెట్లోకి పాలకూర కూడా ఎలా ఉంటుందో అని చెప్పి. మా పాప మరి తాగుద్దో లేదో నాకు కూడా తెలియదు. సో చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. ఇంకా డాబా పైకి ఎన్ని కొన్ని ఆకులు అయితే కోసుకొచ్చానండి. ఇంకా కోసుకొచ్చి బీట్రూట్ క్యారెట్ అలాగే చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత పాలకూరను కూడా నీట్గా వాష్ చేసుకుని వాటిని కూడా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఈ మూడు కలిపి జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఎన్నిసార్లు వేసానా అండి పాలకూర, అలాగే తోటకూర కూడా నేను వేయడం చాలు. నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజు వర్షం రావడం, అన్నీ పోవడం ఇలా అయితే జరిగినాయి. అసలు చాలాసార్లు వేశాను, మొక్కలు అయితే రాలేదు. ఇంకా పాలకూర మాత్రం రెండు మూడు చోట్ల రెండు మూడు మొక్కలు వచ్చినాయి. ఆ మూడు మాత్రం మంచిగా బాగా ఎదుగుతున్నాయి అన్నమాట. సో ఇంకా వీటి కూరకు కూడా రావు కదా, జ్యూస్లో కూడా జ్యూస్లో కన్నా వేసి ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా అనుకుని వేస్తున్నాను. ఇంకా చుక్కకూర కూడా అంతే, అవి వేశాను ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఏదో లక్ బాగుండి అక్కడక్కడ కొన్ని మొక్కలు వచ్చినాయి. ఆ ఉన్న కొన్ని మొక్కలు కూడా చాలా హెల్దీగా చాలా బాగున్నాయి అన్నమాట. సో చూసారు కదా మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇంకా ఈలోపు ఇది ఇడ్లీ పిండి అండి. ఉలవలు, శనగలు, రాగులు వేస్ట్ చేశాను కదా, సో అదనమాట. అందులో కొంచెం సాల్ట్, వాటర్ కలుపుకుని ఈరోజు ఈ పిండితో ఇడ్లీ కాకుండా దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈలోపు ఈ పిండి మొత్తం కూడా సెట్ అవుతుంది. ఇంకా మా భవిష్యకైతే జ్యూస్ గ్లాస్లో వేసి ఇచ్చాను, బాగానే తాగింది. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఏం లేదు, ఎప్పుడులాగానే ఉంది జ్యూస్. నేను కూడా తాగాను, అది టేస్ట్ లెస్ అనమాట. అంటే ఒకలాగా పర్టికులర్గా ఇలా ఈ టేస్ట్ అని అయితే చెప్పలేము. ఎప్పట్లానే ఆ జ్యూస్లానే ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలియట్లేదు. ఇంకా ఇద్దరం కూడా తాగేసాము, పర్లేదు. పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ జ్యూస్కి నేను పెట్టిన పేరేంటి అంటే BCS జ్యూస్, బీట్రూట్ క్యారెట్ స్పినాచ్ జ్యూస్ అనమాట. స్పినాచ్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా, బ్లడ్ అది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. ఇంకా అవి కూడా వేసి జ్యూస్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈలోపు మా భవిష్యకైతే దోశలు వేసానండి. ఆ ఇడ్లీ పిండితోటి దోశలు కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట, చూసారు కదా విరగకుండా. ఇంకా దోశ వేసి తనకి పెట్టేశాను టిఫిన్. ఈరోజు నాకు మా ఇంటికి వెళ్ళే పని ఉందన్నమాట. సో సచివాలయంలో కొన్ని జిరాక్స్లు అయితే అడిగారు, సో అవి ఇవ్వాలి. ఇంకా అందుకని చెప్పి తనకి టిఫిన్తో పాటే రైస్ కూడా తన వరకు కడిగి పెట్టేశాను. ఇంకా రైస్ అయిపోయింది. సో ఒక బౌల్లో వేసుకుని చల్లారు పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా కర్రీ ఏం వండలేదండి, టిఫిన్స్ వీటితో పాటు కర్రీ వండాలంటే అసలు అవ్వదు కదా మార్నింగ్. సో అందుకని చెప్పి నా దగ్గర కరివేపాకు, మునగాకు పౌడర్ ఉంది కదా, సో అదే పెట్టి ఇంకా కొంచెం నెయ్యి వేసి అన్నం అయితే కలిపేసి వేస్తున్నాను. సో కర్రీ చేసి వేరే బాక్స్లో వేసినా తనకి కలుపుకోవడం రాదు, అలాగని కలిపేసి పెట్టినా కూడా
చెప్పబడిపోద్ది కదా మధ్యాహ్నానికి. సో అందుకని చెప్పి ఈ కారపొడి వేసే అయితే వేసి పెడుతున్నాను. సో నాకు కారపొడి లేదు పచ్చడి ఇలా వేసి పెట్టానన్న ఫీలింగ్ కూడా ఉండదు, ఎందుకంటే ఇది చాలా హెల్దీ కదా, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అందుకని చెప్పి ఇంక ఇలా కరివేపాకు కారపొడి వేసేసి బాక్స్ అయితే రెడీ చేసేసాను తనకి. ఇంకా కర్చీఫ్, స్పూన్, వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టి తన్ని రెడీ చేసేసి లంచ్ బ్యాగ్ కూడా ఇచ్చేసి తన్ని స్కూల్కి అయితే పంపించేశాను. సో ఇది ఈ రోజు నా చిన్న మినీ వ్లాగ్. అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.